ధ్వజ అవరోహణ ఘట్టంతో కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. కాగా నేటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. 21 రోజుల బ్రహ్మోత్సవాలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమైన కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి దేవస్థానం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదారులచే మూల విరాట్ అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని బంగారు ధ్వజ స్తంభంపై ఎగురవేసిన మూషిక పటానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అవనతం గావించారు. ఈ సందర్భంగా మూషిక పటానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు.